హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మోడరేటర్స్ యొక్క ఉపయోగం ఏంటి, మన ఛానల్కి మోడరేటర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, ఎలాంటి వారికి మోడరేటర్గా ఇవ్వాలి, అసలు మోడరేటర్గా ఉండాల్సిన వ్యక్తికి కావాల్సిన అర్హతలు ఏంటి, సో ఇలాంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి వచ్చే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, అసలు మోడరేటర్స్ అంటే ఎవరు, మోడరేటర్స్ యొక్క ఉపయోగం ఏంటి, ఇందాక క్వశ్చన్స్ వేసుకున్నాగా, సో దాని గురించి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం. మోడరేటర్స్ అసలు ఎందుకు పెట్టుకోవాలి, మోడరేటర్స్ ఎవరంటే వీళ్ళు యాక్చువల్లీ కామెంట్ మోడరేటర్ అని అంటారు. ఇంతకుముందు ఏంటంటే వైటి ఎవరినైనా ఒకళ్ళు మనకు నమ్మకమైన వాళ్ళని మోడరేటర్గా పెట్టుకుంటే, సో వాళ్ళని మనము లైవ్ అయినా ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి లైవ్లో, మనం లైవ్ చేసే కాన్సన్ట్రేషన్లో ఉంటాం కాబట్టి, సో ఎవరు రాంగ్ మెసేజెస్ పెడుతున్నారు, స్పామ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి చెప్పి మనం ఈ మెసేజెస్ అన్ని చూసే టైం మనకు ఉండదు కాబట్టి, సో కొంతమంది నమ్మకమైన వాళ్ళని మోడరేటర్గా పెట్టుకుంటే, సో వాళ్ళు ఎవరు స్పామ్ వర్డ్స్ అలాంటివి ఉన్న వాటిని తీసేసేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే మోడరేటర్స్కి ఉన్న పవర్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసింది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనకు ఓన్లీ స్పామ్ వర్డ్స్ తీయడం వాళ్ళని చేయటమే కాకుండా, సో వాళ్ళని ఆ మెసేజ్ని రిమూవ్ చేయటము, ఆ యూజర్ని హైడ్ చేయటము, లేదా టైం హోల్డ్ చేయటము, అంటే లైక్ 30 సెకండ్స్ నుండి 3 మినిట్స్ వరకు వాళ్ళు మనకి మెసేజ్ చేయలేనట్టు వాళ్ళకి హోల్డ్ చేయటము, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఎవరైనా స్పామ్ వర్డ్స్ పెడితే ఆ మెసేజ్ని రిమూవ్ చేసేయటము, ఇలాంటివన్నీ చేయొచ్చు. వాటితో పాటు వాళ్ళకి మన ఛానల్ యొక్క వాచ్ టైం కానీ, సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ, ఇలాంటివన్నీ చూసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అందుకని ఎవరినైతే మోడరేటర్గా ఇస్తామో వాళ్ళకి కొంచెం నమ్మకమైన వాళ్ళని ఇచ్చుకోండి. సో ఎందుకంటే వీళ్ళ వల్ల ఏంటంటే మన ఛానల్కి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, రెండు వీళ్ళ చేతుల్లో ఉంటాయి. మంచి ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం, మనకి హెల్పింగ్గా ఉపయోగపడతారు. ఎవరైనా మన లైవ్ కామెంట్స్లో రాంగ్ వర్డ్స్ రాస్తున్నా, లేదంటే ఇలాంటివి ఏం చేస్తున్నా, అవి రిమూవ్ చేయడానికి, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడానికి అది పనికొస్తుంది, మనకు ఒక రకంగా హెల్ప్ అవుతుంది. మనకి లైవ్లోనే ఏమైనా మెసేజెస్ వస్తే, ఏమైనా స్పామ్ వర్డ్స్ ఉంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ యూజర్ని బ్లాక్ చేయడము, డిలీట్ చేయటము, అలాంటివన్నీ చేయటం, మెసేజ్ డిలీట్ చేయడం కాదండి. సో ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తాం, వీడియో అప్లోడ్ చేస్తే దానికి చాలా కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్స్లో కూడా చాలా మంది వేరే వేరే లింక్స్ తీసుకొచ్చి పెడతారు, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారండి. సో అక్కడ కూడా ఏమైనా బ్యాడ్ వర్డ్స్ రాస్తున్నా, వేరే వేరే లింక్స్ ఇచ్చున్నా, మన వీడియో కింద ఉన్న కామెంట్స్ కూడా ఈ మోడరేటర్ అనేది చెప్తే అది రిమూవ్ చేయచ్చు. మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన బిజీలో మనం ఉంటాం, సో మళ్ళీ ఇంకో వీడియో మేకింగ్ చేసుకోవడం లేదు, ఇలాంటి ఏదో పనుల్లో ఉంటాం. సో ఈ వచ్చే కామెంట్స్ అని మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. వాళ్ళు ఏమైనా వేరే వేరే సైట్స్ తాలూకు లింక్స్ అలాంటివన్నీ పెట్టారనుకోండి, అలాంటివి మనం చూసుకోకపోతే మిగిలిన వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు అది చూసి కొంచెం దీనిగా ఫీల్ అవుతారండి. సో అందుకని మోడరేటర్ మనం వీడియోల కింద వచ్చే కామెంట్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. లైవ్ అనే కాదండి, మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు మోడరేటర్ అని చెప్పి. సో దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, అది మర్చిపోవద్దండి. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్కి మోడరేటర్ ఇవ్వద్దండి, కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళని ఇచ్చుకోవడం మంచిది. సో వీళ్ళ వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే, సో తెలియని వాళ్ళకి కానీ ఇచ్చామనుకోండి, సో దానివల్ల మన ఛానల్ గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సో ఎవరినైనా హోల్డ్ పెట్టారనుకోండి, ఒక 3 మినిట్స్ వరకు హోల్డ్ పెడితే ఆ యూజర్ మనకి కామెంట్ చేయలేదు 3 మినిట్స్ వరకు. సో మన ఛానల్ ట్రాఫిక్ వాళ్ళు మళ్ళీ చేయాలంటే వాళ్ళ చేతిలో ఉంది, మళ్ళీ చేయొచ్చు. మనకి 3 మినిట్స్ వరకు ఆ యూజర్ని మనం హోల్డ్లో పెట్టేసామంటే వాడు 3 మినిట్స్ చూస్తారు మనం మెసేజ్ పెట్టలేకపోతే, వీళ్ళకి మెసేజ్ పెట్టలేకపోతున్నాం, సో వీళ్ళ లైవ్లో ఉండటం వేస్ట్ అని చెప్పేసి ఆ యూజర్ మనకి మన లైవ్కి ఇక రావటం మానేస్తుంది. సో అందుకని ఎలాంటి వాళ్ళు మనకి కొంచెం నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలి. నమ్మకమయ్యే వాళ్ళే కాదండి, నమ్మకమయ్యే వాళ్ళు ప్లస్ యూట్యూబ్ రూల్స్ అండ్ పాలసీస్ ఇలాంటివన్నీ తెలిసే వాళ్ళని కూడా పెట్టుకోవాలి. సపోజ్ ఎవరికొకరికి మోడరేటర్గా ఇచ్చాం, ఎలాంటి వాటికి మనము ఇప్పుడు ఎవరు మంచి మెసేజ్ పెట్టినా దాన్ని రిమూవ్ చేసేస్తారు అనుకోండి మన చాట్ నుంచి, సో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏది మంచిది, ఏది చెడు, ఏది స్పామ్, ఏది మంచిది కాదనేది కూడా తెలుసుకోవాలి. ఎలాంటివి ఇప్పుడు మోడరేటర్గా ఉన్నామంటే, సో ఎంతోమంది మనకు కామెంట్స్ చేస్తుంటారు, కామెంట్స్ చేసేది ఎలా వాళ్ళ కామెంట్స్ చేయొచ్చు, ఎలా చేయకూడదు అని వాళ్ళకి వైటి పాలసీస్ అనేది అన్నీ తెలిసి ఉండాలి. సో ఎలాంటి దాన్ని మనము రిమూవ్ చేయొచ్చు, ఎలాంటి దాన్ని ఉంచవచ్చు, ఏది స్పామ్లోకి వెళ్తుంది ఏంటనేది తెలిసే వాళ్ళకి ఇవ్వాలి. లేదంటే మంచి మెసేజ్లు కూడా వాళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు అనుకోండి, సో అది మన వరకు రీచ్ అవుతుంది, మనం చదవలేదు, మనం పెట్టిన మెసేజెస్ చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు, రిమూవ్ అయిపోతుంది, ఎందుకు రిమూవ్ చేసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం అవుతుందండి. సో అందుకని తెలిసే వాళ్ళని, నమ్మకమైన వాళ్ళని మనం మోడరేటర్గా ఇచ్చుకుంటే మంచిది. ఇక మోడరేటర్గా ఉండే వ్యక్తి యొక్క బాధ్యతలు ఏంటో చూద్దాం. సో మోడరేటర్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా మోడరేటర్గా పెట్టుకున్నామంటే, సో ఆయన కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు. సో మనం ఏదైనా ఒక మిస్టేక్ చేస్తామనుకోండి, మిస్టేక్ చేస్తే
మనం ఆ మిస్టేక్ చేస్తున్నామనే మనకు మోడరేటర్ గా ఉన్న వ్యక్తి నువ్వు ఇలా పెడుతున్నావు ఇలా పెట్టకూడదు ఇలా చేయాలి అలా చేయాలి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇది ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఇది కాపీరైట్ స్ట్రైక్ పడే అవకాశం ఉంది కాపీరైట్ క్లెయిమ్ పడే అవకాశం ఉంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనల్ని గైడ్ చేస్తూ ఉండాలి. లేదు అలా గైడ్ చేయలేకపోయారనుకోండి, సో మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు వల్ల మనకి ఏదైనా ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ లేదా కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, సో మన ఛానల్ని ఆ స్ట్రైక్ తో అంటే మూడు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ ఉంటాయి లేదా మూడు కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటాయి, ఈ వీటిలో ఏ మూడు కంప్లీట్ మనకి 3 మంత్స్ లో ఈ మూడు గానీ వచ్చాయంటే మన ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. సో లేదంటే ఏదైనా టెర్మినేట్ వరకు అవసరం లేదు, కొన్ని ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ లేదా కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత వైద్య వాడు మన ఛానల్ అబ్జర్వ్ చేస్తారు ఏమైనా మోడరేటర్కి ఇచ్చామరా లేదా అని. మోడరేటర్కి ఇచ్చినా సరే వీళ్ళకి ఇలాంటివి ఎందుకు వచ్చాయి, వీళ్ళు ఎందుకు చెప్పలేరు, వీళ్ళకి అడ్వైజ్ చేయలేదు, ఇలా పెట్టొద్దు అలా పెట్టొద్దు అని చెప్పేసి యూట్యూబ్ ఆలోచిస్తుంది. ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అంటే ఈ ఛానల్కి మోడరేటర్గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఛానల్స్ని కూడా వెరిఫై చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. వెరిఫై చేయ ఎందుకంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఈ ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లే మన ఛానల్కి అనేది ఈ కాపీరైట్ స్ట్రైక్ ఆర్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఇలాంటివి వచ్చాయనుకోండి. సో వాళ్ళు చెప్పలేకపోవడం వల్లే వీళ్ళకి వచ్చాయి, వాళ్ళు గైడ్ చేయలేదు మోడరేటర్స్ ఉండి కూడా అని చెప్పేసి ఆ మోడరేటర్స్ యొక్క ఛానల్స్ కూడా వెరిఫై చేస్తారు. సో వాళ్ళ ఇన్ కేసు వాళ్ళ ఛానల్స్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఛానల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే మోడరేటర్ ఉండే వ్యక్తి కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ మనకే కాదు మోడరేటర్ కూడా మన వల్ల మోడరేటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది, మనం చేసే మిస్టేక్స్ వల్ల మోడరేటర్కి ప్రాబ్లం ఉంటుంది, మోడరేటర్ చేసే మిస్టేక్స్ వల్ల మన ఛానల్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి. అందుకని కరెక్ట్గా తెలిసే వాళ్ళని మోడరేటర్కి ఇవ్వండి, ఎవరిని పెడతారు మన ఫ్యామిలీ మెంబర్ కదా మన ఫ్రెండ్ కదా మన పక్కింటి ఆయన కదా అని మోడరేటర్కి ఇవ్వద్దు. యూట్యూబ్ రూల్స్ అండ్ పాలసీస్ అలాంటివన్నీ తెలుసుంటేనే ఇవ్వండి, అందులో నమ్మకమైన వాళ్ళు ఇవ్వండి. ఎందుకంటే మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ కౌంట్ వాచ్ టైం అవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి, వాళ్ళు మన ఛానల్ని ఎటు డైవర్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి ఫ్రెండ్స్, తెలిసే వాళ్ళని మంచి వాళ్ళని నమ్మకమైన వాళ్ళకి మోడరేటర్గా ఇవ్వండి, అన్ని తెలిసి ఉండాలి, మనం ఏం తప్పు చేసి వాళ్ళు గైడ్ చేసేటట్టు ఉండాలి. సో అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, మోడరేటర్గా మోడరేటర్ బాధ్యతలు ఏంటి ఇవన్నీ ముందు తెలుసుకుందాం. మోడరేటర్గా ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మోడరేటర్కి ఇవ్వడానికి 3 వేస్లో మోడరేటర్గా మనం ఏ క్యాండిడేట్ని ఇవ్వచ్చండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం లైవ్ చేస్తున్నప్పుడు కామెంట్స్ చేస్తుంటారు కదా, కామెంట్స్ చేసే వల్ల ఎవరికైనా మోడరేటర్గా ఇవ్వాలనుకుంటే ఆ కామెంట్స్ చేసే రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయండి, ఆ డాట్స్ని ట్యాప్ చేస్తే యాడ్ దిస్ యూజర్ యాజ్ ఏ కామెంట్ మోడరేటర్ అని చెప్పేసి ఉంటుందండి, అది యాడ్ కొట్టేస్తే డైరెక్ట్ తన మోడరేటర్గా ఉంటారు. జనరల్గా మనం చాటింగ్ చేసే వాళ్ళ లిస్ట్లో అందరిది ఒక కలర్ ఉంటే మోడరేటర్కి ఇచ్చే వాళ్ళు బ్లూ కలర్ ఉంటే ఆ పక్కనే ఒక స్పానర్ సింబల్ టైప్ ఉంటుందండి. సో తను మోడరేటర్ అంటే దాని మీనింగ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ ఛానల్ అంటే మన ఛానల్కి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళ హైడ్ చేయొచ్చు, దాన్ని రిమూవ్ చేయొచ్చు, అలాంటివన్నీ చేయొచ్చు, ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్నీ చేయొచ్చు. సో ఇది ఒక వే అంటే మన లైవ్లో ఉన్నప్పుడే మోడరేటర్గా యాడ్ చేయొచ్చు. లేదా ఇక సెకండ్ వే ఏంటంటే, సో ఇవన్నీ సైడ్ మనకి స్క్రీన్లో చూపిస్తానండి, అవి చూస్తా ఫాలో అవ్వండి. ఎందుకంటే అది చూస్తున్నట్టు అంటే అక్కడ నేను దానికైతే వాయిస్ అయితే నేను చెప్పను, డైరెక్ట్ అది స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ఎలా అనేది నేను హైలైట్స్ చేసి యారోస్ చూపించి చూపిస్తూ ఉంటాను, ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, సెకండ్ మెథడ్ ఇంకోటి ఏంటంటే, ఏ విధంగా ఇవ్వచ్చు అంటే మనం ఆల్రెడీ మనం లైవ్ అయిపోయింది, సో ఎవరినైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి, లైవ్లో కాకుండా జనరల్గా ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మన క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అదే డెస్క్టాప్ ఫోన్ పెట్టుకొని క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి, సో అక్కడ మన ఛానల్ కామెంట్స్ అనేవి ఉంటాయి, ఆ ఛానల్ కామెంట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా కామెంట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయండి, ఆ డాట్స్ క్లిక్ చేస్తే ఇదే యాడ్ దిస్ యూజర్ యాజ్ ఏ కామెంట్ మోడరేటర్ అని ఉంటుంది, ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. అంటే లైవ్లోనే అని ఏం కాదు, లైవ్లో ఇవ్వడం అనేది ఫస్ట్ మెథడ్ అంటే ఫస్ట్ స్టెప్. సెకండ్ టైప్ వచ్చేసరికి ఆఫ్టర్ లైవ్ తర్వాత కూడాను జనరల్గా మన ఏ వీడియోకైనా లైవ్లో అనే కాదండి, మన వీడియో కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అండి, అది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటంటే వాళ్ళ ఛానల్ యూఆర్ఎల్ని కాపీ చేసి తీసుకొచ్చి మన ఛానల్లోకి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే కమ్యూనిటీ అని ఒకటి వస్తుంది, ఆ కమ్యూనిటీని ట్యాప్ చేస్తే ఏంటంటే దాంట్లో యాడ్ మోడరేటర్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, ఆ బాక్స్లో ఆ వాళ్ళ ఛానల్ యూఆర్ఎల్ని మనం పేస్ట్ చేస్తే ఆ పేస్ట్ చేసిన కాసేపట్లో అక్కడ వాళ్ళ ఛానల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే అది మోడరేటర్గా యాడ్ అవుతుంది, కింద సేవ్ అని ఉంటుంది, ఆ సేవ్ కొట్టుకుంటే ఆ విధంగా అవుతుంది. ఈ 3 డేస్లో మనం మోడరేటర్ని యాడ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ ఒకటి చాలామంది అడుగుతారు ఫ్రెండ్స్, నైట్ బాట్స్ అంటే ఏంటి, నైట్ బాట్స్ కూడా మోడరేటర్లకే యూజ్ అవుతారా మన ఛానల్కి అని అడుగుతారండి. నైట్ బాట్స్ వేరండి, మోడరేటర్స్ వేరు. మోడరేటర్స్ ఏంటంటే వాళ్ళు మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందనే దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారండి. మనకి హాని అయినా చేయొచ్చు లేదంటే మేలైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అండి, వాళ్ళ ఇష్టం. మోడరేటర్కి వాళ్ళు ఒకరికి నమ్మిస్తాను, వాళ్ళు ఏం మనకి మేలైనా చేయొచ్చు కీడైనా చేయొచ్చు అండి. కానీ నైట్ బాట్స్ అలా కాదండి, అది ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అండి, అది
సో ఫిక్స్డ్ ప్రోగ్రామ్ మనము ఇలా రెస్పాండ్ అవ్వాలని దానికి ఒక కమాండ్స్ ఇస్తాం, ఆ కమాండ్స్ బట్టి అది రియాక్ట్ అవుతుంది, అంతకు మించి ఏమీ చేయలేదు. సో అదేంటంటే దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదంటే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ కామెంట్కి ఎలా రియాక్ట్ అవ్వాలని మనమే ఆ ప్లాన్ అంటే ఆ కమెంట్స్ అన్ని సెట్ చేస్తాం కాబట్టి. సో దానివల్ల మన ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సో మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో దాని గురించి డీటెయిల్గా ఇంకొక టాపిక్ మోడరే అదే నైట్ పార్ట్స్ గురించి చెప్తానండి. సో అది కొంచెం లెంగ్తి టాపిక్, ఈ టాపిక్లో అది కవర్ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, మోడరేటర్ గురించి మీకు డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.